జగన్ స్కెచ్ అదిరింది. ఎంపీల రాజీనామా ఆమోదం కష్టం. ప్రత్యేక హోదా కోరుతూ ఏప్రిల్ 6వ తేదీన ఎంపీలందరూ రాజీనామా చేస్తారంటూ జగన్ ప్రకటించాడు. ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, ఏప్రిల్ 6వ తేదీన ఎందుకు చేస్తాడు, ఇంత టైం ఎందుకు తీసుకున్నాడు అనేది సామాన్యుడికి వచ్చే ప్రశ్నలు. వీటికి సమాధానమే ఈ స్టోరీ. పార్లమెంటు సెషన్ చివరి రోజు ఏప్రిల్ 6వ తేదీ. హోదా డిమాండ్ రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తారు. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది, కనీసం 4 రోజులైనా సమయం పడుతుంది. ఒకవేళ వేగంగా నిర్ణయం తీసుకున్నారనుకున్నా 10వ తేదీకి తేలిపోతుంది. అప్పుడు రాజీనామాలు ఆమోదం పొందాయి అనుకుందాం. అంటే వీరు రాజీనామా చేసిన స్థానాలకు 6 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలి. అంటే 2018 నవంబర్లో ఎలక్షన్స్ పెట్టాలి. ఇది సార్వత్రిక ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు. కేవలం 4 నెలల కాలానికి మళ్ళీ ఎంపీ స్థానాల్లో ఎన్నికలు పెట్టడం కష్టం. దేశం మొత్తం ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్, పోలీస్ యంత్రాంగం బిజీగా ఉంటుంది. ఈ టైంలో ఓ రాష్ట్రంలో లోక్సభ ఉప ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమంటున్నారు విశ్లేషకులు. ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేసినా మళ్ళీ ఎన్నికలు రావు అనేది తేలిపోయింది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనంలో మైలేజీ రావటం ఖాయమంటున్నారు. జగన్ టైం చూసి డెసిషన్ తీసుకున్నాడు. రాజీనామా చేసినా ఎంపీలకు పోయేది ఏమీ లేదు, వచ్చేది పొలిటికల్ మైలేజీ అనేది ఆ పార్టీ భావన.